నర్సాపూర్ పట్టణంలోని మున్సిపల్ కోర్టు ప్రధాన హాల్ గోడ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తడిసి గురువారం రాత్రి కూలిపోయింది. దీంతో స్లాబ్ ఎప్పుడు కూలి కింద పడుతుందో అనని న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో కూలడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఉదయం కోర్టు వ్యవహారాలు కొనసాగుతున్న సమయంలో గోడ కూలినట్లయితే న్యాయవాదులకు ప్రజలకు ప్రమాదం జరిగి ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. 35 సంవత్సరాల కింద నిర్మించిన భవనం అయినందున భవనం శిథిలావస్థకు చేరిందని, ఈ విషయమై హైకోర్టు జడ్జి దృష్టికి గత 6 నెలల కిందట తీసుకెళ్లినా పట్టించుకోలేదని న్యాయవాది అంజిరెడ్డి తెలిపారు. కోర్టు గోడ కూలడంతో భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ప్రస్తుతం కోర్టు ద్వారా న్యాయ సేవలను నిలిపివేయడం జరిగిందన్నారు. తాత్కాలికంగా భవనం ఏర్పాటు చేస్తే న్యాయ సేవలు ప్రారంభిస్తామని న్యాయవాదులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జడ్జి అనిత శుక్రవారం ఉదయం కోర్టు వద్దకు వచ్చి కూలిన గోడను పరిశీలించారు. ఈ కోర్టు బిల్డింగ్ అంటే బ్లాస్ట్ వల్ల ఎప్పటి నుంచో వీక్ గా ఉందని 6 నెలల నుంచి మేము ప్రతిపాదనలు పంపుతా ఉన్నాం. మా జడ్జి గారి సహకారంతో హైకోర్టు జడ్జి గారికి ఎన్నిసార్లు పంపినా కానీ ఇప్పటి వరకు ఏమి స్పందించలేదు. అయితే ఈరోజు వర్షాల కారణంగా ఈ కోర్టు బిల్డింగ్ కూలిపోయింది. ఆ కూలిపోయిన కోర్టు బిల్డింగ్ మళ్ళా పునర్నిర్మాణం చేసేంత మటుకు, అకామిడేషన్ దొరికేంత మటుకు కోర్టు వ్యవస్థ అయితే ఆగిపోతుంది. దానికోసం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్ను కానీ జిల్లా జడ్జిని కానీ హైకోర్టు జడ్జిని కానీ ఇమీడియట్గా టెంపరీ అరేంజ్మెంట్స్ అన్న చేయాలని డిమాండ్ చేస్తాం.